नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రకి అక్రమ మార్గంలో 70 మద్యం బాటిలని రవాణా చేస్తున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో కానిస్టేబుల్ ఈ మద్యం అక్రమ రవాణాలో ఉన్నారని తెలంగాణ నుండి మద్యం వస్తున్నట్లుగా సెబ్ అధికారులకి వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టిన అధికారులు జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో పట్టుకున్నట్లు సెబ్ అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని సెబ్ అధికారులు తెలిపారు. ఈ మధ్యం అక్రమ రవాణాలో ఇద్దరు కానిస్టేబుల్ కార్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.